ఇక్కడే బీసీ ప్రధానమంత్రి ఉన్నారు ఇక్కడ మన బీసీ అభ్యర్థి అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు కానీ అదే బండి సంజయ్ గారిని మారుస్తారు అని చెప్పేసి వచ్చే వార్తలు బీసీలను ఇంకా తక్కువ చేస్తున్నట్టు కాదు ఇబ్బంది పెడుతున్నట్టు కాదు అక్కడ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే కదా బీజేపీకి బలం వచ్చిందని పేరు పేరుంది బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణలో ఒక డిఫరెంట్ వేవ్ వచ్చింది పుంజుకుంది డౌట్ అది లేదు ఇప్పుడు ఒక్కొక్కలకు ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది రోజు బండి సంజయ్ వచ్చాక బండి సంజయ్ అంటే చిన్న పిల్లగానికి కూడా తెలిసినట్టు నా గ్రామాల్లో పోతే అర్థమవుతుంది కరెక్టే కదా బండి సంజయ్కి ఒక టాలెంట్ ఉంటుంది బురనరసే గౌడ్కి ఒక టాలెంట్ ఉంటుంది కిషన్ రెడ్డికి ఒక టాలెంట్ ఉంటుంది లక్ష్మణ్కి ఒక టాలెంట్ ఉంటుంది ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి ఈ టాలెంటెడ్ అన్ని ఉపయోగించుకొని పవర్లకు రావాలి కానీ అసంతృప్తి అంతా కనపడుతున్నట్టు ఆయన మారుస్తారు మారుస్తారు అని వస్తున్న వార్తలు నడుతున్నాయి ఇవన్నీ ఏంటంటే మీడియా హౌసెస్ కొందరు మీడియా పని ఇంకోటి చేస్తున్నారు నేను కావలసుకొని చేసే ఆరోపణ కాదు కొన్ని పవర్ఫుల్ మీడియా హౌసెస్ ఏముందంటే కాంగ్రెస్ వస్తే మీకు కంట్రోల్ చేయొచ్చు కాంగ్రెస్ వస్తే మేము కంట్రోల్ చేసుకోవచ్చు గతంలాగా విత్ సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ అంటే పార్టీ లైన్లో ఉండేటోడు కదా మొదటి చిన్నప్పటి నుంచి అందులో పెట్టి కదా బండి సంజయ్ ఉంటే మనం చెప్తే చెవులుపుతాడు కానీ చెప్పిన చేయడు కాబట్టి మారుస్తే మనకు నచ్చిన వ్యక్తి ఉంటాడు అక్కడ అనేది కూడా ఉండొచ్చు అట్లా అన్నది చూసి నువ్వు ఫ్రంట్ పేజ్ అన్ని ముఖ్య ఉపయోగపడే చూడు ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందా లేదా చూడండి సో దానివల్ల ఇదంతా పుకారులు అంతే ప్రచారం అంటారు బండి సంజయ్ని ఎవరు మార్చట్లేదు ఎలక్షన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అంత ధైర్యం చేస్తుందా ఎలక్షన్ ముందు మార్చే అవకాశం అయితే పార్టీ అయితే ధైర్యం క్వశ్చన్ కాదు ధైర్యం ఈజ్ కేపబుల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఈ ప్రౌడ్ దానికంతా మేము తోడైనాం